హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముదునాస్ గార్డెన్. ఇప్పుడు నేను మీకు ఈరోజు ఇది కూడా ఒక ఆయుర్వేద మొక్కనండి. మామూలుగా టచ్ మీ నాట్ అంటారు. ఇదిగో చూడండి, టచ్ మీ నాట్ అని ఇంగ్లీష్లో అంటారు. జనరల్గా అత్తి పత్తి మొక్క అంటారండి. అత్తి పత్తి మొక్క చూడండి, నేను పట్టుకోగానే ఎలా ముడుచుకుపోయిందో ఇది. ఈ కింద లీవ్స్ చూడండి, మామూలుగా ఓపెన్గా ఉన్నాయి చూడండి. ఈ అత్తి పత్తి మొక్క అండి, పేర్లు నానా రకాలుగా ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్లోనేమో టచ్ మీ నాట్ అంటాము, ఇంకొకటి సిగ్గుపడే చెట్టు అని అంటారు, అట్లాగే అత్తి పత్తి అంటారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. అది స్లీపింగ్ ట్రీ అంటారు, ఎందుకంటే ఇది మనం ముట్టుకోగానే ముడిచిపోతుంది కదండి, అందుకని అట్లా అంటారన్నమాట నానా రకాల పేర్లతోటి. అయితే ఏ పేర్లతో పిలిచినా కూడా ఈ చెట్టు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఇది మనకి ఈ జనరేషన్లో ఇటువంటి చెట్ల గురించి అసలు ఎవరికీ కూడా నాలెడ్జ్ లేదండి. అందువల్ల తెలుసుకుంటారనే నేను ఈ వీడియోస్ రేర్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను. ఓకేనండి, ఇది ఇప్పుడు ఈ అత్తి పత్తి చెట్టు వల్ల మనకి చాలా ఉపయోగం ఆరోగ్యరీత్యా. అది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందండి. అట్లాగే మనకి లేడీస్కి కొంచెం మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా కరెక్ట్ ఫామ్లో పెడుతుందండి ఇవి ఈ చెట్టు. అట్లాగే మనకి కొంత ఏదైనా తిండి తేడా చేసినప్పుడు వాతం చేసింది అంటారు కదా, అటువంటి వాతాన్ని కూడా ఇది హరిస్తుందండి. అట్లాగే మనకి షుగర్ వాళ్ళకు కూడా ఈ ఆకుల్ని నూరి ఉండల కింద చేసుకుని పరగడుపుని తింటే కూడా చాలా ఉపయోగం అంటండి. అట్లాగే మనకి బోదకాలు కానీ కామెర్లని మన జ్వరాలు అన్నీ వస్తాయి కదండి, వాటి అన్నిటికీ కూడా తగ్గిస్తుందండి ఈ చెట్టు. ఇది మన తల్లి కన్నా ఎక్కువ అండి ఈ చెట్టు. అట్లాగే ఈ దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ఈ మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అట్లాగే మనకి మగవాళ్ళకి పిల్లలు పుట్టకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి, అది కౌంటింగ్ తక్కువ ఉండటం అదిని, అందువల్ల అది కూడా లేకుండా ఇది చేస్తుందండి. ఇది ఎట్లా చేసుకోవాలంటే, ఇవి గింజల్ని తెచ్చుకుని చింత గింజల పప్పు ప్లస్ నీరు గొబ్బి గింజలు అంటారండి, మీకు ఇవి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ఇవన్నీ సమంగా తీసుకుని ఒక నైటు మర్రి పాలల్లో నానబెట్టాలండి. ఇవి పాలల్లో వేసి రాత్రి అంతా నానబెట్టేయాలి. తర్వాత గాలికి వాళ్ళు డ్రై చేసుకోవాలంటే ఎండలో వేయకుండా మన పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని దానికి పొడి చేశాక రెండు పూటలా కూడా మూడు మాత్రలు నీటితో తీసుకుని వెంటనే ఆవు పాలు ప్లస్ కండ చక్కెర అంటారు కదా, అది కూడా కలుపుకొని తాగాలండి. ఈ విధంగా 40 డేస్లో మనం కనుక వాడుంటే కనుక ఈ చెట్టు ఈ పౌడర్ని ఈ గింజల పౌడర్ని మనకి అంటే మగవాళ్ళకి చాలా యూజ్ఫుల్ చేస్తుందండి. ఇవి ఏంటంటే నాటు ఆవు పాలతోనే కలుపుకుని తాగాలన్నమాట. అందువల్ల ఇది చాలా మంచి చేస్తుందండి, మేలు చేస్తుంది. ఇదంతా బ్రహ్మాస్త్రం అనుకోవాలి ఇంకా మగవాళ్ళకైతే ఈ చెట్టు యొక్క గుణాలన్నీ కూడాను. అట్లాగే ఇవి అత్తిపత్తి ఆకు మంచి గంధం పొడి సమంగా తీసుకొని కలబంద గుజ్జుతో పాటు మెత్తగా నూరుకోవాలండి. నూరి మాత్రలు కట్టి నీడలో ఎండలో నీడ అంటే పరి ఎండలో కాకుండా నీడగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలన్నమాట. ఇవి రోజు రెండు పూటల కూడా పూటకు ఒక్కొక్కటి చొప్పున మంచి నీళ్ళతోటే వేసుకోవాలండి. వేసుకుంటే కనుక మనకి బాడీ అంతా సెట్ అయ్యి ఈ స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళకి బాగా ఎక్కువ అవుతుంది అనమాట, డెవలప్ అవుతుంది. దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి తెలుసుకున్న వాళ్ళకి. అట్లాగే ఇవన్నీ అంటే లేడీస్కి మెన్సెస్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, కరెక్ట్గా రావు, వాళ్ళకు కూడా దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. అట్లాగే వీటికి ఏంటంటే మెన్సల్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఈ రెండింటికి అనమాట, మెన్సల్ ప్రాబ్లమ్స్ ప్లస్ స్పెర్మ్ కౌంటు, ఈ రెండింటికి కూడా చాలా యూజ్ఫుల్ ఉందండి ఈ చెట్టు వల్ల. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చెట్టు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అది. కాబట్టి ఈ వీడియో చూసాకైనా కొంతమందికి ఇన్స్పైర్ అవుతారని పెడుతున్నానండి. ఇవన్నీ కూడా చాలా రేర్ ప్లాంట్లు, కానీ మన మనుషులకి చాలా ఉపయోగపడే ప్లాంట్లు అన్నమాట ఇవన్నీ కూడా. చూసారండి, ఇన్ని ఉపయోగాలు ఉన్న చెట్టుని ఎవరు వదులుకోవద్దండి. ఎవరికి దొరికినంతలో వాళ్ళు పెంచుకోండి వాళ్ళ గార్డెన్స్లను. అట్లాగే ఈ చెట్టు వల్ల ఏదైనా డౌట్లు ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది కదండి, దీంట్లో కంటెంట్ ఉన్నది అని అనుకుంటున్నారా, మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపించింది అత్తి పత్తి మొక్క. ఇది చాలా ఔషధ మొక్క అండి, కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. అందువల్ల తెలుసుకుంటారనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా ఉపయోగం అండి దీనివల్ల. అందుకని మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గార్డెన్లో కూడా పెంచుకోండి, ప్రతి టెర్రస్ గార్డెన్లో కూడా ఉండాల్సిన మొక్కనండి ఇది. ఇది ఆయుర్వేద మొక్క అన్నమాట. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మాత్రం
సబ్స్క్రిప్షన్ మిస్ అవ్వద్దండి. అలాగే గంట సింబల్ ప్రెస్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు రీచ్ అవుతుందండి. దీనివల్ల మీరందరూ కూడా నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అతి కొద్ది కాలంలో నన్ను ఎక్కువ సబ్స్క్రిప్షన్ చేశారు చాలామంది. అందరికీ ధన్యవాదాలండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.